హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ ద్వారా జనవరిలో విడుదల కాబోయేటువంటి పోస్టులకు సంబంధించి ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా 6 గ్రూపులుగా విభజించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను, ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అయితే ఈ 6 గ్రూపుల్లో ఒక గ్రూప్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సర్వీసెస్గా గ్రూప్ 4 సర్వీసెస్ని తీసుకుంటారు. సో ఈ గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు ఏంటి, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు ఏంటి అని చాలామంది అడిగారు. సో ఈ వీడియోలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టుల వివరాలని నేను మీకోసం క్లియర్గా చెప్తాను. అలాగే ఈ పీడిఎఫ్ ఫైల్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు తరువుగా చూడండి. ఇక్కడ మనకి దాదాపుగా ఈ గ్రూప్ 4 సర్వీసెస్ కింద 27 పోస్టుల్ని ఒక గ్రూప్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇది 6th గ్రూప్ డివైడ్ చేశారు. ఇందులో కొన్ని గెస్టెడ్ పోస్టులు ఉన్నాయి, కొన్ని నాన్ గెస్టెడ్ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు ఏంటి, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. మనకి ఇక్కడ ఫస్ట్ వన్ పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ సరిగ్గా ప్రింట్ కాలేదు. సో ఫస్ట్ పోస్ట్కి అలాగే సెకండ్ పోస్ట్ తెలుగు రిపోర్టర్స్కి సంబంధించి రెండింటికి కలిపి ఒకటే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇవి గెస్టెడ్ పోస్టులు, ఇవి స్టేట్ వైడ్ ఉండేటువంటి పోస్టులు అనమాట. ఇవి జోనల్ పోస్టుల, మల్టీ జోనల్ పోస్టుల, స్టేట్ వైడ్ పోస్టులు అనేది కూడా మనకి ఇక్కడ ఈ బ్లాక్లో మెన్షన్ చేస్తారు. ఆ తర్వాత సర్వీసెస్కి సంబంధించి ఏపీ లెజిస్లేచర్ సెక్రటేరియట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవి, గెస్టెడ్ పోస్టులు. అయితే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఉండాల్సింది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అది స్టేట్ లెవెల్ యూనివర్సిటీ అయినా సెంట్రల్ లెవెల్ యూనివర్సిటీ అయినా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత మీకు షార్ట్ హ్యాండ్ రైటింగ్, తెలుగు షార్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది వచ్చి ఉండాలి, అది హయ్యర్ గ్రేడ్లో ఉండి ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులన్నమాట. అది కాకుండా మీరు ప్రొవైడెడ్ దట్ ప్రిఫరెన్స్ షల్ బి గివెన్ టు పర్సన్స్ హూ హ్యావ్ ఆల్సో పాస్డ్ షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇచ్చారు. ఎవరికైతే ఇంగ్లీష్లో షార్ట్ హ్యాండ్ రైటింగ్ ఉంటుందో హయ్యర్ గ్రేడ్లో వారికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఈ రెండు జాబ్స్కి సంబంధించి ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్లో ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత మనకి ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏ ప్రాక్టికల్ టెస్ట్ ఫర్ ఏ స్పీడ్ ఆఫ్ 80 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ తెలుగు షార్ట్ హ్యాండ్ కండక్టెడ్ బై ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ పర్టికులర్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి 80 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ రైటింగ్లో. సో ఇది ఈ రెండు జాబ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్. ఇంటర్మీడియట్ బేస్ మీద ఈ రెండు జాబ్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే థర్డ్ది చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించింది. ఇది కూడా లెజిస్లేచర్ ఏపీ లెజిస్లేచర్ సెక్రటేరియట్కి సంబంధించింది. ఇది మల్టీ జోనల్ వైజ్గా ఉండేటువంటి పోస్ట్, ఇది గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్. ఇది ఇక్కడ మీరు శాలరీస్ చూసుకోవచ్చు, ఈ జాబ్కి కూడా శాలరీస్ చూసుకోవచ్చు. స్టార్టింగ్లోనే 35 అబోవ్ శాలరీ అనేది వస్తుంది మీకు ఇక్కడ. అయితే ఈ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ అలాగే సోషల్ వర్క్ లేదా సోషియాలజీలో మీరు డిగ్రీ కనుక చేసి ఉన్నట్లయితే, అంటే ఈ మూడిట్లో మీరు దేనిలో కనుక మీరు డిగ్రీ అయితే చేస్తారో ఆ ముగ్గురు కూడా దీనికి ఎలిజిబుల్లే. ఈ మూడిట్లో ఏ ఒక్కటి చేసినా కూడా మీరు ఎలిజిబుల్లే. హోమ్ సైన్స్లో కానీ సోషల్ వర్క్లో కానీ సోషియాలజీలో కానీ మీరు కనుక డిగ్రీ చేసి ఉంటే ఎలిజిబుల్ అనమాట. తర్వాత 4th కనుక చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టు, ఇది ఆర్కియాలజీ అండ్ మ్యూజియంకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. స్టేట్ వైడ్ పోస్టు, స్టేట్ వైడ్ పోస్ట్ అంటే మనకి స్టేట్లో ఎక్కడైనా కూడా జాబ్ అనేది ఇవ్వచ్చు. ఇది నాన్ గెస్టెడ్ లెవెల్ అనమాట, నాన్ గెస్టెడ్ లెవెల్ కింద ఉంటుంది. దీనికి సంబంధించిన శాలరీస్ అండ్ పే స్కేల్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అయితే ఇక్కడ మస్ట్ పొసెస్ ఏ ఫైనల్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఆర్కియాలజీ ఆర్ హిస్టరీ ఆర్ ఇండాలజీ ఆర్ ఆంథ్రపాలజీ ఆర్ మ్యూజియాలజీ ఆర్ సాంస్క్రిట్ అని చెప్పేసి మనకి ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఇచ్చారు. ఈ సబ్జెక్ట్స్లో దేనిలో అయినా మీరు ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్కి ఎలిజిబుల్. అది కూడా ఈ పర్టికులర్ నేను ఏదైతే చెప్పానో ఆర్కియాలజీ కానీ హిస్టరీ కానీ ఇండాలజీలో కానీ ఆంథ్రపాలజీలో కానీ మ్యూజియాలజీలో కానీ సాంస్క్రిట్లో కానీ వీటిలో కనుక మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ అది కాకుండా మీకు ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ కనుక లేకపోతే ఇక్కడ మీకు ఇంకో క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. మస్ట్ ప్రొసెస్ ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ శిరోమణి ఫైనల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. సో ఆ శిరోమణి ఫైనల్ ఎగ్జామినేషన్ ఎవరైతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి
ఆ యొక్క ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఫోర్త్ జాబ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్. ఇంకా ఫిఫ్త్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. స్టేట్ వైడ్ పోస్ట్ ఇది, ఇది గెజిటెడ్ పోస్ట్ కింద మీకు ఉంటుంది. సో దీనికి సంబంధించిన శాలరీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే, షల్ బి ఎక్స్క్లూజివ్లీ ఫిల్డ్ బై ఎక్స్ సర్వీస్ మెన్ ఫ్రమ్ ది ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే దీనితో పాటుగా మీకు మస్ట్ ప్రొసెస్ ద మినిమం జనరల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది షెడ్యూల్ టు ద జనరల్ రూల్స్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ ఆర్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్. ఎవరైతే ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వారికి మాత్రమే ఈ జాబ్స్ అన్నమాట. సో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి. తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ కెమిస్ట్కి సంబంధించి, ఇది ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్కి సంబంధించింది. స్టేట్ వైడ్ జాబ్, గెస్టెడ్ పోస్ట్ ఇది. ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్ అప్లైడ్ కెమిస్ట్రీ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్లో, సో ఈ మూడిట్లో ఎంఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. ఇంకా సెవెంత్ వన్ వచ్చేసి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించి, యానిమల్ హస్బెండరీ డ్రై సర్వీసెస్కి సంబంధించినటువంటి పోస్ట్ ఇది. జోనల్ వైజ్ ఉంటుంది ఇది, అంటే జోన్స్గా డివైడ్ చేసినటువంటి ఆ పర్టికులర్ ఏరియాస్లోనే జాబ్ వస్తుంది. ఇంకా గెస్టెడ్ పోస్ట్ ఇది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ BFSC, అలాగే ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ చేసినటువంటి ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్కి ఎలిజిబుల్. అదర్ క్యాండిడేట్స్ అనేవి ఈ జాబ్స్కి ఎలిజిబుల్ కాదనమాట. అంటే మీరు గ్రూప్ 4 సర్వీసెస్కి అప్లై చేసుకుంటే మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ జాబ్ అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి 11వది అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్. అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ అనేది నాన్ గెస్టెడ్ పోస్టు, స్టేట్ వైడ్ ఉంటుంది. ఏపీ లెజిస్లేచర్ సెక్రటేరియట్కి సంబంధించింది. ఇక్కడ శాలరీస్ మీరు చూడొచ్చు. ఆ తర్వాత దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే, మస్ట్ బీ గ్రాడ్యుయేట్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ అనేది పెట్టారు, తెలుగు యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు చదివినటువంటి డిగ్రీలో తెలుగు అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ సర్వీసెస్కి సంబంధించింది. జోనల్ వైజ్గా ఉంటుంది, నాన్ గెస్టెడ్ పోస్ట్ అనమాట. ఇది మస్ట్ ప్రొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఆర్ పబ్లిక్ రిలేషన్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ సబ్జెక్టులో డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ జర్నలిజం కానీ పబ్లిక్ రిలేషన్స్లో కానీ మీరు డిప్లొమా కనుక కంప్లీట్ చేసినట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా 13వది కనుక చూసుకున్నట్లయితే, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్కి సంబంధించి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇది జోనల్ సెలెక్షన్, నాన్ గెస్టెడ్ పోస్ట్కి సంబంధించినటువంటి పోస్టు. తర్వాత మనకిక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే బోల్డ్ అన్ని క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, చూడండి, అండ్ 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 అని చెప్పేసి చాలా ఇచ్చారు ఇక్కడ మీకు. మస్ట్ పాస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్, బ్యాచిలర్స్ ఆఫ్ సోషల్ వర్క్, డిగ్రీ ఇన్ సోషియాలజీ, బీఎస్సీ హానర్స్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్. ఇలాగా ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వారందరూ కూడా వీటిని ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇది నాన్ గెస్టెడ్ పోస్టు. అయితే దీనికి సంబంధించిన PDF నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు క్లియర్గా. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి, మైన్స్ అండ్ జియాలజీ సబ్ సర్వీసెస్కి సంబంధించింది. మల్టీ జోనల్ పోస్ట్ ఇది, నాన్ గెస్టెడ్ పోస్టు. అయితే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే, మస్ట్ ప్రొసెస్ ఏ BSc డిగ్రీ ఇన్ జియాలజీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో జియాలజీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, బీఎస్సీ డిగ్రీలో జియాలజీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా 15వది వచ్చేసి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ అండ్ హస్బెండరీకి సంబంధించింది ఆ డిపార్ట్మెంట్కి. జోనల్ వైజ్గా ఉంటుంది, నాన్ గెస్టెడ్ పోస్ట్ ఇది. అయితే దీనికి సంబంధించి ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిషరీస్ టెక్నాలజీ అవార్డెడ్ బై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఫిషరీస్లో మీరు కనుక గ్రాడ్యుయేట్ డిప్లొమా కనుక చేసినట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా ఫిషరీస్ టెక్నాలజీలో మీరు కనుక డిప్లొమా చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. లేదా ఏ సర్టిఫికేట్ ఇండికేటింగ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ ఆఫ్ ఇన్లాండ్ ఆర్ మెరైన్ ఫిషరీస్ క్లాసెస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కనుక మీరు చేసినట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అది కాకుండా బీఎస్సీ డిగ్రీ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఏ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. బీఎఫ్ఎస్సీ చేసిన, బీఎస్సీ
ఎఫ్జెడ్సి చేసినా బిఎస్సి ఫిషరీస్ చేసినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత పోర్ట్ ఆఫీసర్కి సంబంధించి ఏపీ పోర్ట్ సర్వీసెస్కి సంబంధించింది స్టేట్ క్యాడర్ ఇది గెస్టెడ్ ఆఫీసర్ పోస్టు. క్యాండిడేట్స్ మస్ట్ ప్రొసెస్ ఏ ఫారెన్ గోయింగ్ మాస్టర్స్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. మస్ట్ హ్యావ్ సర్వ్డ్ యాజ్ ఏ చీఫ్ ఆఫీసర్ ఆర్ మస్ట్ ప్రొసెస్ ఏ హోమ్ ట్రేడ్ మాస్టర్స్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మస్ట్ హ్యావ్ సర్వ్డ్ యాజ్ అ చీఫ్ ఆఫీసర్ ఆఫ్ హోమ్ ట్రేడ్ షిప్కి సంబంధించి మీరు ఆల్రెడీ చేసి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత వెల్ఫేర్ ఆర్గనైజర్కి సంబంధించి ఏపీ సైనిక్ వెల్ఫేర్ సర్వీసెస్కి సంబంధించింది. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్, ఇది నాన్ గెస్టెడ్ పోస్ట్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 16,000 మొదలవుతుంది శాలరీ. ఆ తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బీఓకి సంబంధించి ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించిన పోస్ట్ ఇది. డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్, నాన్ గెస్టెడ్ పోస్ట్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్ట్ ఇది. దీనికి కూడా శాలరీస్ 16,000 మొదలవుతాయి. ఇంకా డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి సంబంధించింది. స్టేట్ వైడ్ పోస్టు, గెస్టెడ్ పోస్టు. డిగ్రీ ఇన్ ఫార్మసీ ఆర్ ఫార్మాసిటికల్ సైన్స్ ఆర్ మెడిసిన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ క్లినికల్ ఫార్మకాలజీ ఆర్ మైక్రోబయాలజీ అని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే ఫార్మసీ కానీ ఫార్మాసిటికల్ సైన్స్ కానీ చేసి ఉంటారో వారు దీనికి ఎలిజిబుల్ అన్నమాట. ఆ తర్వాత 20th వచ్చేసి మనకి రీసెర్చ్ అసిస్టెంట్ నాన్ ఇంజనీరింగ్ పోస్ట్కి సంబంధించింది. ఏపీ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ సర్వీసెస్కి సంబంధించింది. స్టేట్ వైడ్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్టు. ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో మాస్టర్స్ డిగ్రీ అనేది కెమిస్ట్రీలో, ఎంఎస్సీ కెమిస్ట్రీ అనేది మీరు చేసి ఉండాలి. సో ఎవరైతే ఇది చేశారో వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. తర్వాత ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అంటే ఎఫ్ఏబీఓ అంటారు దీన్ని. ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించింది. డిస్ట్రిక్ట్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్ట్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నాయి మనకి దాదాపుగా 4 పోస్టులు ఇప్పటివరకు మనకు రావడం జరిగింది. ఆ తర్వాత 22 చూసుకుంటే జూనియర్ అనాలిటిక్స్కి సంబంధించింది. స్టేట్ వైడ్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్టు. ఏపీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అది. తర్వాత ఇక్కడ చూసుకుంటే బీఫార్మసీ లేదా ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా 23 పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే దీనికి చాలా క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టీసీఆర్ ఆర్ టీఐ ఇన్ ట్రైబల్ డిపార్ట్మెంట్ ఇష్యూ ఇన్ 7 కేటగిరీస్ ఆఫ్ పోస్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ 7 కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ కనుక చూసుకుంటే అసిస్టెంట్ క్యూరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, డ్రాట్స్మెన్, సినిమా ఆపరేటర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, కంప్యూటర్ కమ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అని చెప్పేసి ఈ 7 పోస్టులకు సంబంధించి జోనల్ పోస్టులు అనమాట ఇవి, నాన్ గెస్టెడ్ పోస్టులు. దీనికి సంబంధించి మనకి ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే ఆర్కియాలజీలో, ఐడియాలజీలో, అలాగే ఆంథ్రపాలజీలో, మ్యూజికాలజీలో ఎవరైతే చేశారో, అలాగే ప్రీ హిస్టరీలో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ చేశారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కాకుండా కామర్స్ సైన్స్ విత్ డిగ్రీ, లైబ్రరీ సైన్స్లో ఎవరైతే డిగ్రీ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్లో ఎవరైతే డిగ్రీ చేశారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. తర్వాత 24 చూసుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ రీసెర్చ్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్, స్టేట్ వైడ్ ఉంటుంది, గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్ ఇది. ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆంథ్రపాలజీ, సోషియాలజీ ఆర్ సోషల్ వర్క్లో ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన పే స్కేల్స్ అనేవి జాబ్స్కి మెన్షన్ చేయలేదు. అయితే ఇంకా జూనియర్ ట్రాన్స్లేటర్కి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ డిపార్ట్మెంట్, స్టేట్ వైడ్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్టు. మస్ట్ ప్రొసెస్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తెలుగు ఈజ్ ద వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మీ చదివిన డిగ్రీలో తెలుగు అనేది కంపల్సరీగా ఉండాలి. కేన్ రెగ్యులేషన్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పేసి ఇచ్చారు. డైరెక్టర్ ఆఫ్ షుగర్ కేన్కి సంబంధించినటువంటి పోస్ట్ ఇది. మస్ట్ ప్రొసెస్ బ్యాచిలర్స్ డిగ్రీ అగ్రికల్చరల్ సైన్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అగ్రికల్చర్ పోస్ట్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడిగారు. ఇది అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పోస్ట్ ఇది. తర్వాత 27 లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్కి సంబంధించింది. స్టేట్ వైడ్ పోస్టు, గెస్టెడ్ పోస్టు. దీనికి సంబంధించి మీరు కనుక చూస్తే ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆంథ్రపాలజీ ఆర్ సోషియాలజీ ఆర్ సోషల్ వర్క్కి సంబంధించి ఎవరైతే ఇందులో ఏ ఒక్క దానిలో మీరు కనుక మాస్టర్స్ డిగ్రీ కనుక చేసినట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ పోస్ట్కి, ఈ పోస్ట్కి రెండింటికి కూడా ఒకటే క్వాలిఫికేషన్స్. సో ఈ రెండు పోస్టులకి మీరు ఎలిజిబుల్. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఏవైతే 6 గ్రూప్స్ ఉన్నాయో ఏపీపీఎస్సీ జాబ్స్లో. ఈ 6th గ్రూప్ అయినటువంటి గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఉన్నటువంటి పోస్టుల వివరాలు ఈ పీడిఎఫ్ ఫైల్ని నేను మీకోసం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.